ఈరోజు చాలా మహామహిమాన్వితమైనటువంటి రోజు కృత్తిక మాసం చాలా విశేషమైన మాసం అందులో పంచ పర్వాలలో రెండవ రోజు నిన్న ఏకాదశితో పంచపర్వకాలం కాలం ప్రారంభమైంది ఈరోజు ద్వాదశి తిథి శుక్రవారం కార్తీక శుద్ధ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని కైషిక ద్వాదశి అని క్షీరాబ్ది ద్వాదశి అని శాస్త్రాలలో చాలా విశేషమైన మహిమాన్వితమైనటువంటి రోజుగా చెప్పడం జరిగింది ఈరోజు తులసి ఏ నారాయణుడి గురించి దివ్యమైనటువంటి తపస్సు చేసిందో ఆ తులసి నారాయణుని పొందినటువంటి రోజు అందుకే తులసి కళ్యాణం ఈరోజు మనం చేస్తూ ఉన్నాం అలాంటి ఆ తులసి మాత నారాయణుడి కోసం తన దేహాన్ని తన సర్వస్వాన్ని సమర్పించి వృక్షరూపకంగా కలియుగంలో ఆ నారాయణుడి యొక్క శక్తిని తనను ఆరాధించిన వారికి కూడా ప్రసాదించడం కోసం ఆ తల్లి వృక్షరూపకంగా మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది అలాంటి ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి మంత్రం తులసి అంటే అర్థం సౌందర్యంలో ఆమెతో తులనం అంటే సమానం లేరట అనుగ్రహంలో కూడా ఆ తల్లిని మించినటువంటి సమానురాలు లేరు అని చెప్పి ఆ తల్లికి పేరు అలాంటి తులసి మంత్రం తులసి దేవి యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని ఈరోజు తులసి కోటలో చక్కగా సాయంకాలం పూట తులసి కళ్యాణ సమయంలో కానీ లేదా తులసి కోటలో చక్కగా దీపారాధన చేసి ఆ సాయం సంధ్యా సమయంలో ఈ మంత్రాన్ని ఐదు మార్లు కానీ శక్తి ఉంటే ఓపిక ఉంటే పదకొండు మార్లు చక్కగా ఈ మంత్రాన్ని చేయండి సమస్తమైనటువంటి సౌభాగ్యాలను ఇచ్చేటువంటి తల్లి తులసి మాత ఒక్కో రోజు దీపం పెడితేనే ఐశ్వర్యాన్ని కురిపించే తల్లి అలాంటిది ఆ తల్లికి ఇష్టమైనటువంటి ఈరోజు కనుక మనం తులసి మాత యొక్క అర్చన తులసి మంత్ర జపం చేస్తే అష్టైశ్వర్యాలు మన ఇంట్లో నిలుస్తాయి అని చెప్పి శాస్త్రం యొక్క వచనం అలాంటి దివ్యమైన మంత్రాన్ని స్వీకరించండి నమ తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే అత్యంత విశేష మహిమాన్వితమైనటువంటి మంత్రం చక్కగా పారాయణం చేయండి ఆ అమ్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని స్వీకరించండి